మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వారి జీవన ఉపాధి మెరుగుపరిచేందుకు పలు పథకాలను ప్రవేశపెట్టారని కావలి ఎమ్మెల్యే చెప్పారు. బోగోలు మండలం జక్కేపల్లి గూడూరులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చెరువులో చేప పిల్లలను విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వారి జీవనోపాధి కోసం మత్స్యకార సొసైటీ ద్వారా ఈ చేప పిల్లలను పెంచి విక్రయించుకునే ఉపాధి పొందేందుకు ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ ఏడాది తర్వాత వారి ఉపాధి మెరుగుదలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మండలంలో దశల వారీగా అందించే అన్ని చెరువుల్లో చేప పిల్లలను వదులుతామన్నారు. గతంలో లాగా అక్రమాలకు గురికాకుండా సొసైటీలోని సభ్యులందరూ ఉపాధి కల్పించేందుకు అధికారులు పంపిణీ చేస్తారని అన్నారు. ఏంటి ప్రభుత్వ పథకాల గురించి ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎన్నికల్లో వాగ్దానం మేరకు సామాజిక భద్రత దశల వారీగా పెన్షన్ పెంచడం జరిగిందని అన్నారు. ఈ పథకం ద్వారా జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం ద్వారా వారికే వన్ టైం సెటిల్మెంట్ ద్వారా వారి ఆస్తిని ఎలాంటి రిజిస్ట్రేషన్ రుసుము లేకుండా అప్పచెప్పడం జరుగుతుందని అన్నారు. ఇబ్బంది అది అది అన్నా ఒకసారి మాస్క్ తీయకూడదనా సుబ్రాజు సార్ ఓకే రఘున్నా పైకెత్తి సీనన్న గుడు చెరువు సర్పంచ్ సురేష్ సురేష్. నెక్స్ట్ తుపాతుల అనుష, నెక్స్ట్ తుమ్మల ఆదిలక్ష్మి,
సార్ సార్ ఒక సెకండ్ సార్ ఆంధ్ర సాయమ్మ మేడం నిలబడండి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రమంతటా కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఈరోజు ముఖ్యంగా ఎస్టీసీ సంబంధించి ఎక్కడైతే ఎక్కువ మంది ఉన్నారో అక్కడ ఉన్న చెరువులకి ఈరోజు ఒక్కొక్క చెరువుకి దరిదాపు వర్ష చేప పిల్లలు వదలటం జరుగుతా ఉంది. ముందు ముందు ఎస్టీసీ సంబంధించిన ఏరియాస్లో కూడా చెరువులన్నింటికి కూడా చేపలు తొందరలో అవి కూడా వదులుతారు. వాటిని వదలడం వల్ల ఈరోజు ఆ చెరువులో శ్రోతడు రఘు చెప్పినట్టుగా గతంలో అవి ఏ భూస్వామ్యం పట్టుకునే పరిస్థితి ఏదో నామకేయంగా కొంత అమౌంట్ ఎస్టీసీకి ఎస్సీసీకి అప్పచెప్పే పరిస్థితి మనం చూసాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చేపలు వదులుతున్నామో అవి రేపు పట్టుకునేటప్పుడు కూడా ఆ సొసైటీ సభ్యులే పట్టుకుని వారి జీవన ఆధారాన్ని మెరుగుపరుచుకునే విధంగా, ఎందుకంటే ఈరోజు లక్ష చేప పిల్లలు ఈ చెరువులో వేస్తే ఒక సంవత్సరానికి ఏదన్నా 70,000 కేజీలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 30% తీసేసినా కూడా ఒక్కొక్క చేప ఒక్కొక్క కేజీ గ్యారంటీ వస్తుంది కాబట్టి 70,000 కేజీలు వచ్చే అవకాశం ఉండదంటే దాదాపు 50,000 రూపాయలు ఈ చెరువులో మనకి మత్స్య సంపద లభిస్తుంది. 50,000 రూపాయలు అంటే దీంట్లో ఇక్కడ సభ్యులు ఎంతమంది ఉంటారో బసరా గారు అడిగితే తెలుస్తుంది. బసరా ఎంతమంది మొత్తం సభ్యులు 86 మంది అంటే దాదాపు 60,000 రూపాయలు ఒక్కొక్క సభ్యునికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేమంతా కూడా కోరుకునేది మీరు సొసైటీ తరఫున ఎవరికో ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ చెరువుని. ఆ చెరువులో ఒక్కొక్క సభ్యునికి 3-4 వేలు ఇచ్చి గమ్ముగా సరిపెట్టే పరిస్థితి అన్నా బాబు. కానీ ఈసారి మీరు కూడా అటువంటివి జరగకుండా మీరే పట్టుకునేదానికి మీకు ఓడలు కూడా ఇచ్చేదానికి మేడంగా ఒప్పుకోండి అన్నారు. పట్టుకునేదానికి విసిగే ఓడలు ఇచ్చేదానికి కూడా ఒప్పుకోన్నారు. అవి కూడా అప్లై చేపిస్తున్నాం, అవి కూడా తెప్పిస్తాం. మీరే పట్టుకుంటే మీకు ఒక్కొక్క సభ్యునికి దాదాపు 50,000 నుంచి 60,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మీరు పట్టుకోవాలని మేము తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 100% సబ్సిడీ తోటి ఈ చేప పిల్లల్ని ఈ తెలుగులో వదులుతా ఉన్నారని కూడా తెలియజేస్తున్నారు.